బేసిక్గా గాలివుడ్ సినిమాని చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే కొనసాగించారండి. అయితే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సుధీర్ అన్న గాలివుడ్ ప్రమోషన్స్ కోసం ప్రతి ఒక్క టీవీ షోలో అయితే కనిపించడం జరిగింది. సో అలాంటి సందర్భంలో రీసెంట్గా మనకి జీ తెలుగులో రాబోతున్న డాన్స్ విత్ స్టార్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో దాంట్లో భాగంగా మనకి సుధీర్ అన్న అయితే కనిపించడం జరిగింది. సో ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే సుధీర్ అన్న అండ్ అదేవిధంగా రోహిణి గారు అండ్ కాంబినేషన్లో వస్తున్న ఒక సీన్లో ప్రకారం మనకైతే సుధీర్ అన్న ఒక అదిరిపోయే డైలాగ్ అయితే చెప్పించడం జరిగిందండి. సో దాంట్లో సుధీర్ అన్న నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చచ్చిపోతానని ఒక డైలాగ్ అయితే సుధీర్ అన్న చెప్పడానికి అయితే చాలా అంటే చాలా సిగ్గుపడ్డారండి. సో ఇలాంటి సందర్భంలోనే రష్మి గారిని కూడా తలుచుకొని సో ఆ పర్సన్ ఉంటేనే నేనైతే ఆ డైలాగ్ చెప్తాను లేకపోతే చెప్పనని చెప్పేసి చాలా అంటే చాలా సిగ్గుపడుతున్న ఒక సన్నివేశం అనేది జీ తెలుగు ఈవెంట్లో అయితే కనిపించింది. సో ఈ ఈవెంట్ అనేది మనకి సండే రోజు అయితే ప్రసారం కాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సీక్వెల్ అనేది మనకి పోయిన వారమే రావడం జరిగింది. సో అందులో సుధీర్ అన్న ఉంటారని చెప్పేసి అనుకున్నాం, సో కాకపోతే సుధీర్ అన్న అయితే లేరండి. అండ్ దానికి సంబంధించి గాలాడు కూడా సక్సెస్ అయింది కాబట్టి సో అలాంటి సందర్భంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా అయితే మనకి ఇక్కడ జీ తెలుగులో చూసే అవకాశాలు అవుతున్నాయండి. సో దీనికంటే ముందే షూటింగ్ జరిగినా కానీ సినిమా హిట్ అవుతుందనే ఒక టాక్ అనేది వాళ్ళకి వినిపించింది కాబట్టి సో అలాంటి సందర్భంలోనే మనకి జీ తెలుగులో వస్తున్న ఈవెంట్లో కూడా సుధీర్ అన్న అయితే చాలా అంటే చాలా హుషారుగా అయితే కనిపించారండి. సో మొత్తానికి సుధీర్ అన్న బుల్లితెర టీవీ షోస్లోను అటు వెండితెర మీద సినిమాలలోనూ రాణిస్తూనే ఉన్నారు, ఇలాగే ఆయన కెరీర్ మొత్తం కూడా కొనసాగాలని చెప్పేసి కోరుకుందాం. సో మొత్తానికి సుధీర్ రష్మిని కూడా కలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. జై హింద్.